నేచురల్ స్టార్ నాని తప్పు చేస్తున్నాడా, తెలిసి తెలిసి నార్త్ మార్కెట్తో గేమ్స్ ఆడుతున్నాడా? ఈ డౌట్లకు కారణం ఈ మధ్య నాని పార్టిసిపేట్ చేసిన హోలీ ఈవెంట్ కారణం. అంతా ఇదేదో బాగుంది, నార్త్లో భారీగా జరిగే ఫెస్టివల్కి ముంబైలో చేరి అక్కడ ఈవెంట్ని ప్లాన్ చేసి దసరా మూవీని ప్రమోట్ చేయడం సరైన స్ట్రాటజీ అన్నారు. కట్ చేస్తే సీన్ మారిందే, స్ట్రాటజీ బెడిసికుంటేలా ఉంది. బాహుబలి పార్ట్ వన్ హిట్ తర్వాత పార్ట్ టూ కోసం ఏకంగా 2 నెలలు ప్రమోషన్కి కేటాయించాడు రాజమౌళి. తన మాట విని కేజీఎఫ్ 2 ప్రమోషన్ కోసం 55 రోజులు కష్టపడింది ఫిలిం టీం. ఇలా ఇంటర్వ్యూలు ఈవెంట్లు అంటూ నార్త్ ఇండియా రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టారు జక్కన్న, ప్రశాంత్, నీల్ అంటుకో. అలాంటిది దసరా మూవీ కోసం నాని నార్త్ ప్రమోషన్కి 10 రోజులే కేటాయించాట. నిజానికి దసరా ట్రైలర్ రాలేదు, టీజర్ సాంగ్స్ తప్ప మరేం రిలీజ్ కాలేదు. నాని ఇంతవరకు హిందీ సినిమాను చేయలేదు, డబ్బింగ్ రూట్లో తప్ప వాళ్ళకి మరో నేచురల్ స్టార్ తెలియదు. అలాంటప్పుడు కనీసం 2 నెలలైనా ప్రమోషన్కి కేటాయించి నార్త్ మొత్తం చక్కర్లు కొట్టాలి. అది కాదని ఈ నెలలో 10 రోజులు నార్త్కి 10 రోజులు సౌత్కి కేటాయిస్తే దసరా సినిమా పానిండియా లెవెల్లో టైర్ 2 సిటీస్కి చేరడం కష్టమంటున్నారు. ఇది నేచురల్గా నాని తీసుకున్న లేజీ అప్రోచ్ అనేస్తున్నారు.